నిన్ననే ఒకటి చెప్పుకున్నాం, ఓ సినిమా నిర్మాత రేవ్ పార్టీలు పెట్టాడు, అక్కడ దొరికిపోయాడు, అరెస్ట్ అయ్యాడు అన్నటువంటి. ఈ మధ్యన సినిమా వాళ్ళు దొరుకుతూ ఉన్నారు. ఏం జరుగుతోంది? ఇదివరకటి రోజుల్లో హీరోలకు రెమ్యునరేషన్లు, హీరోయిన్లకు రెమ్యునరేషన్లు, కింద మిగతా వాళ్ళందరికీ రెమ్యునరేషన్లు, వీళ్ళందరికీ కలిపితే సినిమా బడ్జెట్ ఒక ఉజ్జాయింపుగా 100 కోట్లు అనుకుంటే, వీళ్ళ రెమ్యునరేషన్లు 50 కోట్లు, ఒక 50 కోట్లు సినిమా తయారీకి ఖర్చు అయ్యేది. ఇప్పుడు రెమ్యునరేషన్లు 150 కోట్లు, సినిమాకి తయారీకి 50 కోట్ల రూపాయలు. దీంతో పెద్ద హీరోలు డేట్లు ఇచ్చారనేను, లేకపోతే మంచి సినిమా పడుతోందనేను, ఆ పిచ్చతో అవసరమైతే వీళ్ళ దగ్గరే 25 కోట్లు ఉంటే 175 కోట్లు వాడి దగ్గర వీడి దగ్గర వడ్డీలు తెస్తున్నారు. వాళ్ళనే సినీ ఫైనాన్సర్స్ అంటారు. వాళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర, ఒకళ్ళ దగ్గర 2 రూపాయలు, ఒకళ్ళ దగ్గర 5 రూపాయలు, ఒకళ్ళ దగ్గర 10 రూపాయలు, ఏముంది రేపు సినిమా అయిపోకుండా డబ్బులు వచ్చేస్తాయి కదా అని తీసేసుకుంటున్నారు. తీరా చూస్తే ఆ సినిమా ఫట్టమంటది. ఫట్టమంటే ఇదివరకైతే కనుక ఆ రోజుతో అయిపోయింది పిక్చర్, లాభమో నష్టమో, అమ్మేసిన తర్వాత నిర్మాత మిగిలిపోతాడు. కానీ ఇప్పుడు అట్లా కాదు. డిస్ట్రిబ్యూటర్లు మా డబ్బులు మాకు ఇవ్వమంటారు, లేకపోతే సగమన్న నువ్వు భరించి అంటున్నారు, లేదంటే ఈ నిర్మాత పెద్దోడైతే కనుక నెక్స్ట్ సినిమా మాకు ఇవ్వమంటారు. మన బోళా శంకర్ గొడవ అదే కదా, ఆ టైప్లో అవుతుంది. దీంతో పెద్ద గొడవ, సినిమాకి గొడవ, హీరోతోనూ తలనొప్పి, ఇటు వీళ్ళతోనూ తలనొప్పి, చివరికి ఎలాగోలా అర్జెంటుగా డబ్బులు సంపాదించాలంటే ఎట్లాగా అడ్డదారి. ఏ అడ్డదారి? ఇసుక మధ్యం అమ్ముకుందామంటే అది రాజకీయ నాయకుల దగ్గర ఉంటుంది, వీళ్ళు అది అమ్ముకున్నా అంత డబ్బులు సంపాదించలేరు. కాబట్టి డ్రగ్స్, 100 రూపాయలు పెట్టి డ్రగ్ తీసుకొస్తే 100,000 రూపాయలకు అమ్మచ్చు, లేదా కనీసం 1,000 రూపాయలకు అమ్మచ్చు. అది ఎక్కువ మంది, అది రహస్యంగా ఉంటుంది కాబట్టి, అది మందు షాపుల్లోకి మళ్ళీ దొరకదు కాబట్టి, అది కూడా మద్యం దుకాణాలాగా ఓపెన్గా దొరికింది అనుకోండి, అప్పుడు వీళ్ళు చేయరు ఆ బిజినెస్, ఆటోమేటిక్గా తేడా వస్తుంటుంది. ఇప్పుడు అది అందుకోసమని ఈ ఊబిలో చిక్కుకుంటున్నారు. డబ్బులు ఎక్కువ ఉంటే హీరోలతో ఫోటోల కోసం, హీరోయిన్ల ఫోటోల కోసం తగలబెట్టుకోకుండా అవసరమైతే ఏదైనా కార్యక్రమాలకు ఇస్తే మన పేరన్నా చెప్పుకుంటారు.